ఉద్యోగుల భవిష్య నిధి ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ నామినేషన్ నమోదు ప్రక్రియను ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు ఉద్యోగి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీనారాయణ రెడ్డి కోరారు. ఈ నామినేషన్ వల్ల ఉద్యోగుల కుటుంబ సభ్యులకు భద్రతతో కూడిన భరోసాను అందిస్తోందని అన్నారు. ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు ఈ నామినేషన్ నమోదు కోసం గురువారం సాయంత్రం నాగారం శివారులోని దేశాయి బీడీ కంపెనీలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఎఫ్ సౌకర్యం కలిగి ఉన్న కార్మికులు ఉద్యోగులకు ఈ నామినేషన్ నమోదు ప్రక్రియ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని, వారి కుటుంబ సభ్యులకు భద్రతతో కూడిన భరోసాను అందిస్తోందని అన్నారు. కార్మికులు ఉద్యోగులు పదవీ విరమణ పొందే సమయంలో ఒక్క రూపాయిని కూడా నష్టపోకుండా పూర్తి స్థాయిలో భవిష్య నిధిలో దాచుకున్న డబ్బులు పొందవచ్చని, ఇది వారి అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. అనుకోని రీతిలో ప్రమాదాలకు గురైన, అనారోగ్యంతో అకాల మరణం సంభవిస్తే కుటుంబానికి బీమా సదుపాయం వర్తిస్తోందని అన్నారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న బీడీ కార్మికులు ఓవైపు వ్యవసాయ పనులు చేస్తూనే మరోవైపు తమ ఇళ్లలో బీడీలు చుడతారని, అలాంటి వారందరూ ఈ నామినేషన్ నమోదు చేసుకుని తాము పొందుతున్న వేతనం నుండి 10% మొత్తాన్ని భవిష్య నిధి క్రింద జమ చేయాలని సూచించారు. కార్మికులు ఉద్యోగుల వాటాకు సమానంగా యాజమాన్యాలు కూడా మరో 10% మొత్తాన్ని జమ చేస్తాయని, ఉద్యోగ విరమణ సమయంలో కార్మికులకు ఈ మొత్తాన్ని అందజేయటం జరుగుతోందని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే కార్మికులు ఉద్యోగులు 58 సంవత్సరాలు దాటిన మీదట ప్రతి నెల పెన్షన్ సదుపాయం పొందవచ్చని సూచించారు. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగులందరూ ఈ నామినేషన్ నమోదు చేసుకునేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలోనూ కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు అవగాహన కల్పిస్తూ వారిచే పెద్ద ఎత్తున ఈ నామినేషన్ నమోదు జరిపించిన ఈపీఎఫ్ కార్యాలయ ఉద్యోగులకు, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులకు నగదు పారితోషకాలతో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర భవిష్య నిధి అదనపు కమిషనర్ వైశాలి దయాల్, నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయం కమిషనర్ సుశాంత కేపధి, బీడీ యజమానులు సంఘం కార్యదర్శి ధర్మేంద్ర గాంధీ, సీనియర్ మేనేజర్ ఉమేష్ వి పటేల్, బీడీ కార్మికులు పాల్గొన్నారు. So definitely we'll check out one good program and we'll try to enroll each and every person who are working in this institution. So I request you to check out one program, maybe a span of for 15 days or 1 month program. So mandal level, village level, government offices, they will assist you. We'll try to enroll each and every person so that something we can do for their family and for the employee. So please come with good plan. Today, once again, I convey my special thanks to organizers and participants and also media. Thank you. Mandarki kuda dhanyavaadalu. Tappakunda ee avakasham meeru sadhyam chesukovali. Prati okkaru kuda ante pay chesetappudu meeku maamulu oka 6000 vastundi monthly. ఒక 600 పేయడము కష్టంగా అనిపించవచ్చు, కానీ తర్వాత మీకు అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ చేసుకోవద్దని అందరూ కూడా కోరుకుంటున్నారు.